నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. మేనిఫెస్టోను విడుదల చేసిన పార్టీ అధినేత ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం. పునరావృతమవుతున్న ప్రైవేట్ బస్ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి. నింగికెగరనున్న పిఎస్ఎల్వి రాకెట్, అమ్మవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు. బేగంపేటలో అగ్ని ప్రమాదం, భయభ్రాంతులకు గురైన అపార్ట్మెంట్ వాసులు. నగర శివారు మేడ్చల్ మండలం మైసమ్మగూడులోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో స్పెకోచెస్ 2K14 పేరుతో మ్యూజికల్ రాక్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అండర్ గ్రౌండ్ అథారిటీకి చెందిన యువకులు, కలకత్తాకు చెందిన యూ రాక్ స్టార్స్ తమ పాటలతో హోరెత్తించారు. ముఖ్యంగా ఇండియన్ రాక్ బ్యాండ్ శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ అందరినీ, ముఖ్యంగా విద్యార్థులను హోరెత్తించింది. పాప్ సాంగులకు అనుగుణంగా విద్యార్థులు మైమరిచి స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ టీవీ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులే స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని, విద్యార్థులు చాలా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. కలకత్తా రాక్ పాప్ సింగర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా తన పుట్టినరోజు షో చేయడం ఆనందంగా ఉందని, ఈ క్యాంపస్ చాలా బాగుందని తెలిపారు. St. Peter's Engineering College, and today we have got a big program going on in St. Peter's for the first time. It's called Specoges, a program initiated by the students wing here, and in this program of Specoges we have got a performance by Underground Authority of Calcutta. Mr. Srinivasan is representing it, and after that we have got a laser show by Sunny Sunshine, and in the end of it, to top it all, we have got a DJ. Bombay nunchi we've got a female DJ, very popular, and she's called the queen of Bollywood remixes, DJ Parama. She'll be performing. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. తొలి జాబితాలో 69 స్థానాలను అభ్యర్థులను ఖరారు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నానని చెప్పారు. ఎవరి మద్దతు లేకుండానే ఎన్నికల్లో గెలిచే అధికారం చేపట్టే సత్తా టీఆర్ఎస్ కు ఉందని ఆయన చెప్పారు. ఎవరితో కూడా నాకు పొత్తులు ఉండదలుచుకోలేదు ఎన్నికల్లో. ఒంటరిగానే పోదాం, ఎందుకంటే తెలంగాణ ప్రజల అభిమతం కూడా ఖచ్చితంగా మీరు ఒంటరిగానే పోటీ చేయాలనుంది. కాబట్టి వాళ్ళ ఆజ్ఞం సమాధానం చేసిన ఫీడ్బ్యాక్ అనుసరించుకొని ఈసారి ప్రప్రథమంగా టీఆర్ఎస్ పార్టీ పుట్టినకాడ నుంచి ఒంటరిగా పోటీకి పోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. వీలైనంత వరకు ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు, న్యాయవాదులకు, డాక్టర్లకు, విద్యార్థి నాయకులకు ఈ విధంగా అకామిడేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. కొన్ని ఈ జాబితాలు వచ్చినాయి, ఇంకా కొన్ని పేర్లు న్యాయవాదులకు సంబంధించి, డాక్టర్లకు సంబంధించి పరిశీలనలో ఉన్నాయి. ఈ రోజుకి 69 పేర్లు ప్రకటించడం జరిగింది. ఇంకా 67 పేర్లు అంటే మరొక 50 శాసనసభ స్థానాలకు, మరొక 17 పార్లమెంట్ స్థానాలకు, ఇంకా 67 నేమ్స్. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని నుండి బంట్రోత్ వరకు లోక్పాల్ పరిధిలోకి తెస్తామని, స్వరాజ్యం సాధించేందుకు రాజకీయ వికేంద్రీకరణ చేస్తామని ఏఏపీ ఎన్నికల ప్రణాళిక పేర్కొంది. అవినీతి రహిత భారత్ కోసం కృషి చేస్తామని, జైన్ లోక్పాల్ బిల్లును తాను చేస్తామని ఏఏపీ పేర్కొంది.
उन समझौतों की वजह से उन पार्टियों में आज ऐसे इंटरनल कंट्राडिक्शंस पैदा हो चुके हैं। उनकी लीडरशिप आज कई ऐसे लोगों के हाथ में है कि वो भ्रष्टाचार से देश को मुक्ति दिलवा ही नहीं सकते। भारतीय जनता पार्टी येडियुरप्पा को, निशंक को, श्री रामलू को, ऐसे ऐसे बाबूलाल बुखारिया को, पुरुषोत्तम सोलंकी को, ऐसे ऐसे लोगों को टिकटे दे के, ऐसे ऐसे लोगों को एमएलए और एमपी रख के भ्रष्टाचार मुक्त भारत की बात कर ही नहीं सकती है। उसी तरह से कांग्रेस पार्टी ऐसे ऐसे लोगों को, कपिल सिब्बल, चिदम्बरम, नवीन जिंदल, शरद पवार, ऐसे ऐसे लोगों को अपने साथ रख के भ्रष्टाचार मुक्त भारत की बात कर ही नहीं सकती है। आज आम आदमी पार्टी है जो भ्रष्टाचार मुक्त भारत के लिए सतत प्रयास कर रही है। और दिल्ली के अंदर हमने करके दिखाया, दिल्ली में 49 दिन की सरकार थी और हम लोग नहीं कह रहे, ये कुछ अखबार वालों ने सर्वे करवाए। और आज मैं दिल्ली में चारों तरफ घूम रहा हूं, जनता मुझे बता रही है कि 49 दिनों के अंदर दिल्ली के अंदर भ्रष्टाचार में भारी गिरावट आई थी। पुलिस वालों ने पैसे लेने बंद कर दिए थे दिल्ली के अंदर, उन दिनों में नगर निगम के लोगों ने पैसे लेने बंद कर दिए थे, दलालों ने पैसे लेने बंद कर दिए थे, कई डिपार्टमेंट से दलाल भाग गए थे। 65 साल में कांग्रेस भ्रष्टाचार से मुक्ति नहीं दिला पाई। जहां जहां बीजेपी की सरकार रही, आज नरेंद्र मोदी जी को गवर्नेंस के लिए बहुत बड़ा मसीहा माना जाता है, विकास पुरुष कहा जाता है, लेकिन गुजरात के अंदर एक भी काम बिना पैसे के नहीं होता है। आपको ड्राइविंग लाइसेंस चाहिए तो 5000 रुपए लगते हैं गुजरात में, आपको अगर तलाटी की नौकरी चाहिए तो 10 लाख रुपए लगते हैं, हर चीज के रेट फिक्स हैं। तो जो बीजेपी गुजरात में 12 साल में नहीं कर पाई और कांग्रेस देश के अंदर 65 साल में नहीं कर पाई, आम आदमी पार्टी ने दिल्ली के अंदर वो 49 दिनों के अंदर करके दिखा दिया। आम आदमी पार्टी की करप्शन के प्रति जीरो टॉलरेंस है। तो भ्रष्टाचार हमारा सबसे बड़ा मुद्दा है। भ्रष्टाचार को दूर करने के लिए कई सारी चीजें करने की जरूरत है। इस मैनिफेस्टो में हमने मोटे मोटे तौर पे 4 चीजें सजेस्ट की हैं। जन लोकपाल बिल चपरासी से लेके प्रधानमंत्री तक उसके दायरे में आने चाहिए। अगर कोई भ्रष्टाचार करे तो देर शुड बी सर्टेनिटी एंड स्विफ्टनेस ऑफ पनिशमेंट, उसको सजा मिली। తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన పోలీ బ్యూరో భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ, టైటానియం కుంభకోణంలో మొత్తం 11 కోట్లు చేతులు మారాయని చంద్రబాబు చెప్పారు. 2006లోనే టైటానియం కుంభకోణానికి బీజం పడిందని అన్నారు. అమెరికాకు చెందిన సంస్థ 1,011 కోట్లు చెల్లించిందని, దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఎఫ్బీఐ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసిందని ఆయన అన్నారు. విశాఖపట్నం, పక్కనే విజయనగరం, శ్రీకాకుళం, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఒక ఎంఓయు కుదుర్చుకున్నారు. ఆ ఎంఓయులో భాగస్వాములు అంటే, ఇది ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది, ఒక 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని మాయ మాటలు చెప్పారు. యాజ్ యూజువల్ అన్ని ప్రాజెక్టుల మారిగానే ఇక్కడ అవినీతి, కుట్ర, కుతంత్రాలు అన్నీ పెట్టుకున్నారు. ఇందులో పెట్టుకొని ఇందులో కుట్రదారులు మీరు చూస్తే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ వీళ్ళంతా, మామూలు వ్యక్తులు కూడా కాదు. ఈ ఇంటర్నేషనల్ స్మగ్లర్స్లో మీరు చూస్తే దిమిత్రి షిర్తాఫ్ డిఎఫ్, ఉక్రెయిన్ పారిశ్రామికవేత్త, మాఫియా కింగ్ ఇతను. రెండో అతను కేవీపి రామచంద్రరావు, ఇండియా కాంగ్రెస్ ఎంపీ, హంగేరి నుంచి అండ్రస్ నాప్ ఏఎన్ హంగేరి, ఉక్రెయిన్ నుంచి సురేష్ జెవోర్జియన్ ఎస్జే, ఎన్ఆర్ఐ నుంచి గజేంద్ర పాల్ ఎన్ఆర్ఐ జిఎల్, పెరియస్వామి సుందరలింగం పిఎస్ శ్రీలంక. దేశాలు చూడండి ఎంత వైడ్గా ఉన్నాయో. ఒక పక్క శ్రీలంక, ఒక పక్క ఎన్ఆర్ఐ, ఒక పక్క ఉక్రెయిన్, ఒక పక్క హంగేరి, ఒక పక్క ఇండియన్, ఒక పక్కన మ్యాఫ్యాకింగ్లు, అందరూ వీళ్ళందరూ కలిసి దీంట్లో కుట్రదారులు, పాత్రదారులు. మొత్తం దీంట్లో చూస్తే 111
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పూర్ణాదిపాడు వద్ద కావేరి ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. బస్సు హైదరాబాద్ నుండి నర్సాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.